కొత్త ఏడాది ప్రారంభంలో ప్రధాని మోడీ రెండు రోజుల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే ఈ నెల మూడు నాలుగు తేదీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు అయితే సముద్రపు అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాల మధ్య మీరు కూడా గల్లంతవ్వాలి అనుకుంటున్నారా అప్పుడు లక్షద్వీప్ మీకు సరైన ప్రదేశం ఈ ద్వీప సమూహం అరేబియా సముద్రం మధ్యలో ఉన్న స్వర్గం ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు అయితే లక్షద్వీప్ను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది ఎలా చేరుకోవాలి అక్కడ ఏం చూడాలి ఏం చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం లక్షద్వీప్లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అయితే లక్షద్వీప్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి మధ్యగా పరిగణించబడుతుంది ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ప్రయాణానికి చాలా సౌకర్యంగా ఉంటుంది మార్గం ద్వారా మీరు మార్చి నుంచి మే మధ్య వేసవిలో కూడా లక్షద్వీప్ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఈ సమయంలో అన్ని ప్రదేశాలను సందర్శించడం సులభం అరేబియా సముద్ర తీరంలో ఉన్న లక్షద్వీప్ కు కేవలం నీటి నౌక లేదా విమానంలో మాత్రమే చేరుకోవచ్చు కొచ్చి నుంచి లక్షద్వీప్కి కి ఓడలో ప్రయాణానికి పద్నాలుగు నుంచి ఇరవై గంటల సమయం పడుతుంది మీరు త్వరగా చేరుకోవాలి అనుకుంటే కొచ్చి నుంచి నేరుగా ఆగట్టి విమానాశ్రయానికి చేరుకోవచ్చు ఇక లక్షద్వీప్ లోని ఏకైక రిపీట్ ఇది లక్షద్వీప్లోని ఏకైక విమానాశ్రయం ఆకట్టి ద్వీపం నుంచి మీరు మినీకాయ్ ద్వీపం కల్పేని ద్వీపం ఇతర దీవులకు వెళ్ళాలి అంటే కూడా వెళ్ళవచ్చు మీరు ఆకట్టి నుంచి కవరత్తి ద్వీపానికి హెలికాప్టర్ రైడ్ కూడా ఆనందించవచ్చు లక్షద్వీప్లో లో ఏం చేయాలి ఏం చూడాలి లక్షద్వీప్లోని అందమైన బీచ్లు నీటి అడుగున ఉండే జీవులను చూడటం లాంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది ఇక్కడ స్నార్కెలింగ్ స్కూబా డైవింగ్ అండర్ సీ వాకింగ్ సాహసాలు చేయవచ్చు అంతేకాదు పర్యాటకులు ఇక్కడ కయాకింగ్ కానోయింగ్ జెట్ స్కేయింగ్ కైట్ సర్ఫింగ్ పారాసైలింగ్లను ఆస్వాదించవచ్చు మీరు పడ ద్వారా అనేక ద్వీపాలను సందర్శించవచ్చు అన్ని ద్వీపాల యొక్క సహజ అందాలను ఆస్వాదించవచ్చు ఆకట్టి బంగారం ద్వీపులు లక్షద్వీప్లో డాల్ఫిన్లను చూడటానికి ఉత్తమమైన ప్రదేశాలు లక్షద్వీప్లో ప్రయత్నించాల్సిన ఆహారం లక్షద్వీప్లోని ఆహారంలో ఖచ్చితంగా కేరళ ప్రస్తావన వస్తుంది మలబార్ వంటకాలు ఇక్కడ చాలా ఇళ్లలో కనిపిస్తాయి కొద్దిగా కొబ్బరి నూనె మరియు కరివేపాకు ప్రతి వంటకంలో ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాయి ఇక్కడ బియ్యం ప్రధాన ఆహారం దానితో వివిధ రకాల చేపలు కూడా ఉంటాయి కోడిగుడ్లు అన్నంతో కూడిన వంటకాన్ని కిలాంచి అని పిలుస్తారు దీనిని వివాహాలలో విస్తృతంగా తయారు చేస్తారు మినీకాయ్ ద్వీపంలోని ప్రసిద్ధ మూస్ కబాబ్ ట్యూనా చేపల నుంచి తయారు చేయబడింది ఆక్టోపస్ ఫ్రై అనేది లక్షద్వీప్లో మాత్రమే లభించే ప్రత్యేకమైన వంటకం నాలుగు పగళ్ళు మూడు రాత్రుల కోసం లక్షద్వీప్ టూర్ ప్యాకేజ్లు దాదాపు ఇరవై మూడు వేల నలభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతాయి అయితే ఈ ప్యాకేజ్ లక్షద్వీప్ కు చేరుకున్న తర్వాత ప్రారంభమవుతుంది మీరు లక్షద్వీప్కు చేరుకోవడానికి తిరిగి రావడానికి మీ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి మీరు తక్కువ బడ్జెట్లో లక్షద్వీప్ను సందర్శించాలి అనుకుంటే ఓడలో వెళ్లడం ఉత్తమ ఎంపిక కొచ్చి నుంచి లక్షద్వీప్ వరకు పద్నాలుగు నుంచి ఇరవై గంటల ఓడ ప్రయాణం రెండు వేల రెండు వందల నుంచి ఐదు వేల రూపాయలు కాక విమాన ధర ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది లక్షద్వీప్లోకి ప్రవేశించాలి అనుకుంటే కొచ్చిలో ఉన్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన అనుమతి అవసరం అనుమతిని పొందడానికి మీరు ముందుగా క్లియరెన్స్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవాలి మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియర్ చేయాలి దీనితో పాటు మీరు గుర్తింపు కార్డ్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ను కూడా సమర్పించాలి క్లియరెన్స్ సర్టిఫికేట్ తర్వాత మీరు ప్రవేశ అనుమతిని డౌన్లోడ్ చేసుకోవాలి లేదా కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్లో లో ఉన్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వ్యక్తిగతంగా సేకరించాలి లక్షద్వీప్ చేరుకున్నప్పుడు మీరు ఈ ప్రవేశానుమతిని లక్ష దీరేషన్ హౌజ్ ఆఫీసర్ కు సమర్పించాలి